అందరికీ నమస్కారాలు. రాజకీయాల్లో ఒక పెద్ద నాయకుడిని ఈరోజు మనం కోల్పోయే పరిస్థితికి వచ్చాం. రోజశ్రీ గారు కానీ తెలుగు జాతి గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన కంఠం మారుమోగుతూ ఉంటుంది. ఆయన వాగ్దాని, సమయ స్ఫూర్తి, ప్రజా సమస్యలపైన పోరాడిన విధానం ఇప్పుడుండే తరాలకే కాకుండా భావి తరాలకు కూడా ఆదర్శం. నాకు రోజశ్రీ గారు 78లో నేను రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు అప్పటికే రాజకీయాల్లో ఉండడం, చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం, చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మంత్రి కావడం,